బడ్జెట్ పై ప్రజలేమనుకుంటున్నారు? బడ్జెట్ సామాన్యుల మనోగతం ఏంటి? దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఎన్నికల బడ్జెట్ గానే అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్యులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఆయా వర్గాల వారు బడ్జెట్ మీద ఎలాంటి స్పందన ఉంటుందో ప్రస్తుతం మనం కనుక్కుందాము. చెప్పండి, ప్రస్తుతం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఈ బడ్జెట్లో రైతులకు ఏ విధంగా వనగూరింది అనుకుంటున్నారు? రైతులకు ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా? ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రైతు లేనిదే రాజ్యం లేదు. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఈరోజు రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, మొత్తం కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుల యొక్క కళ్ళలో ఆనందం చూడాలంటే సంకల్పంతో ఈరోజు రైతుల బడ్జెట్గా, రైతు సంక్షేమ బడ్జెట్గా ఈరోజు రైతుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఎకరానికి మన 5 ఎకరాల లోపల ఉన్నటువంటి అందరికీ కూడా 6000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క దీన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఉద్యోగస్తులకు సంబంధించి కూడా, పెన్షనర్లకు సంబంధించి ఏదైనా పనికొస్తుందా ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ఇప్పుడు బ్యాంకులలో 4-10 వేల నుండి 50 వేల వరకు మిత్తి లేకుండా ఇస్తున్నారు కదా, అట్లనే ఉద్యోగస్తులకు కూడా ఒక ఉద్యోగి 30 వేల, ఉద్యోగి 4 వేలు అవుతుంది, 4 లక్షలు అవుతుంది సంవత్సరానికి. నెక్స్ట్ సంవత్సరానికి ఆయన మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పనికిరాకుండా పోతుంది. కాబట్టి 6 లక్షలకు దాన్ని పెంచితే బాగుంటుందని నేను నిర్ణయిస్తున్నాను. మహిళలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది బడ్జెట్లో, ఈ రుణాలు కానీ, మహిళలకు సంబంధించిన స్వావలంబనకు సంబంధించి కానీ ఏముంటే బాగుంటుంది? అంగన్వాడీలకు శాలరీస్ ఎక్కువ చేసినారు, అది సంతోషమే. పావుల వడ్డీ రుణాలు అయితే అందజేస్తున్నారు మున్సిపాలిటీ ద్వారా. బ్యాంకులో రుణాలు ఇంకా ఇచ్చే వాటికంటే ఎక్కువ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ బడ్జెట్ అందరికీ ఆమోదకరంగా ఉన్నది, ఎందుకంటే రైతులకు ఇది నిర్ణయం చాలా కరెక్ట్గా ఉన్నది. 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వడం, నేరుగా 6 వేలు ఇవ్వడం చాలా సంతోషదాయకరం. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్నటువంటి వారికి కాకుండా బడుగు బలైన వర్గాలకు, చిన్న రైతులకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఇవ్వడం సరి అయిన న్యాయం. ఈ బడ్జెట్ ఉద్యోగస్తులకు ఐటీ ట్యాక్స్ 5 లక్షలు పెంచడం శుభసూచకమే, కానీ 8-10 లక్షల మధ్యన పెంచితే కొంత ఊరట కలుగుతుంది. మరి ఉద్యోగస్తులు కూడా ప్రతి ఇప్పుడు జిఎస్టీ పెట్టినాక ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేస్తున్నారు, ఆ ట్యాక్స్ ఎక్కడ కట్టవలసి వస్తుంది? మరి ఇక్కడ శాలరీస్ మీద కట్టవలసి వస్తుంది, 2 దిక్కులు కట్టవలసి, మీరు కొన్న వస్తువుల మీద కట్టవలసి వస్తుంది, మరి సంవత్సరం అప్పుడు ఉన్న శాలరీ మీద కట్ట 2 వైపులా కట్టవలసి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 10 లక్షలు కన్నా పెంచితే ఉద్యోగస్తులు సంతోషపడతారు. మోడీ ప్రభుత్వంలో ఇప్పుడు కొన్ని చేస్తున్నా కానీ ఇంకా కొన్ని అమల్లోనికి రావాలి. ఏంటివి ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని అమలుకు రావాలి, ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇంకా ఎక్కువ రావాలి. ఇప్పుడు కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళ వృత్తి వాళ్ళకు కొంచెం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. యువకులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమన్నా మేలు జరిగిందా, ఎట్లా ఉంటే బాగుంటుంది? అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాల్లో కూడా వివిధ బడ్జెట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ ప్రధానంగా రేపు 2019 పోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల కోసమే, దాన్ని బలపరచడం, దాంతో ఓట్లు వేయించుకోవడం కోసం, రేపు మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే ఆకర్షణీయంగా ఈ బడ్జెట్ను కొంత తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అంకెల గారడిలో అందరినీ కూడా టచ్ చేసి, అందరినీ కూడా సమకూర్చే విధంగా అంకెల గారడి చేశారు. ఇది కొంత లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ రకంగా చూసుకుంటే అందరూ కూడా చాలా వరకు బడ్జెట్ ఇది ఎలక్షన్ బడ్జెట్ గానే ఉంది, రెగ్యులర్ బడ్జెట్ కూడా ఇదే విధంగా ఉండాలి, అన్ని వర్గాలకు సమతూకం పాటించేలాగా, ఆర్థిక స్వావలంబన చేకూరేలాగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ బడ్జెట్ కు సంబంధించిన అభిప్రాయాలు. కెమెరాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ.